చాలా మందికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక సీ ఫుడ్ యొక్క వీడియోని చూపించబోతున్నాను. దాన్ని చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ సీ ఫుడ్ డిష్ లో గనక మీరు సోయా సాస్ వేస్తే దీనిలో ఉన్న ఆ జీవి కదలడం మీరు చూడొచ్చు. ఇది ఎలా జరుగుతుందో మనం చూద్దాం. కొరియా ఇంకా జపాన్ లలో ఈ సీ ఫుడ్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది ఆక్టోపస్ లాగా కనబడే ఒడెరోడాన్ అనబడే యానిమల్ యొక్క మీట్. ఈ ఒడెరోడాన్ ని ఫుడ్ గా మార్చే ముందు చెఫ్ వీటి తలని ఇంకా వీటి బ్రెయిన్ ని తీసేస్తారు. మరి ఇవి చనిపోయినా కూడా ఇవి ఎందుకు ఇలా కదులుతున్నాయో ఇప్పుడు చెప్తాను. సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈ జీవి చనిపోయినా కూడా దాని ఖాళీ భాగంలో మ్యాలికస్ బతికే ఉంటాయని తేలింది. సో సోయా సాస్ లో ఉండే సోడియం అంటే ఉప్పు ఎప్పుడైతే దాన్ని తగులుతుందో అప్పుడు అది ఇలాగే రియాక్ట్ అవుతుంది. సో అవి అందుకే ఇలా కదులుతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజా. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇలాంటి 20 ర్యాండమ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం మీదే నా వీడియో డిపెండ్ అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో కొన్ని ఓల్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్. ఫ్యాక్ట్ నంబర్ 1 ఫ్రెండ్స్, మీరు గాలి లేకుండా వాటర్ లో ఎంతసేపటి వరకు ఉండగలరు? మహా అయితే 1 నుండి 5 నిమిషాల పాటు ఉంటారు. అయితే ఇలాంటి అడ్వెంచర్ ఈ వ్యక్తి చేసి చూపించాడు. ఇతని పేరు బుడిమిర్ సోబ్యాక్. ఇతను క్రొయేషియాకి చెందినవాడు. సో ఇతను గాలి లేకుండా నీళ్లలో 24 నిమిషాల 33 సెకండ్ల పాటు ఉండగలిగాడు. అందుకుగాను ఇతనికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది. వరల్డ్ లోనే టాప్ 10 స్టాటిక్ డైవర్లలో ఇతనొకడు. ఇతను ఇంతకు ముందు ఇలాంటి అడ్వెంచర్ చేసున్నాడు. సో అప్పుడు అతను 24 నిమిషాల 11 సెకండ్లు గాలి లేకుండా వాటర్ లో ఉండగలిగాడు. అయితే తన ఓల్డ్ రికార్డ్ ని తానే బ్రేక్ చేశాడు. సోబాట్ రికార్డ్ కి ముందు 2004లో దుబాయ్ చెందిన బ్రాంకో పెట్రోవిక్ 11 నిమిషాల 54 సెకండ్లు రికార్డు ఉంది. ఈ 54 ఏళ్లున్న ఈ బుడుమిక్ సోబాట్ ఇలాంటి సాహసం చేయడం నిజంగానే గ్రేట్. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు ఈ రోజు నేను మీకు మంచి యాప్ తీసుకొచ్చా. ఇందులో మీరు క్రికెట్, క్యారమ్, డబ్ల్యూసీసీ, రమ్మీ, కాల్ బ్రేక్ వంటి ఆట ఆడి మనీని గెలుచుకోవచ్చు. ఇక్కడ మీరు 70కి పైన గేమ్స్ ఆడొచ్చు. నేను ఇందులో ఫ్రీగా గేమ్స్ ఆడి 100 రూపీస్ గెలుచుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు మీ మనీని పేటిఎం, యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ గిఫ్ట్ వాచర్ గా కూడా మార్చుకోవచ్చు. అంతేకాదు ఫ్రీ ఫైర్ డైమండ్స్ ని కూడా కొనుక్కోవచ్చు. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫ్యాక్ట్ నంబర్ 2. దీని పేరు డెడ్ సీ. దీన్నే సాల్టీ సీ అని కూడా అంటారు. ఈ సముద్రంలో స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా దిగినా వాళ్ళు హాయిగా తేలొచ్చు. ఈ డెడ్ సీ ఇజ్రాయిల్ అండ్ జోర్డాన్ బార్డర్ లో ఉంది. దీన్ని చూడడానికి చాలా మంది ఇతర దేశాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ డెడ్ సీ 304 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. అండ్ ఇది 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. సముద్ర నీళ్ల కంటే దీని యొక్క నీళ్లు 9.6 రెట్లు సాల్టీగా ఉంటాయి. దీన్ని దావీదు రాజు ఆశ్రమం అని కూడా అంటారు. దీని లీటర్ నీళ్ళల్లో కిలో ఉప్పు ఉంటుంది. ఈ వాటర్ ఇంత సాల్టీగా ఉండడం వల్ల ఈ నీళ్ళల్లో మనుషులు అసలు మునగరు. దీని వాటర్ ని ఏ యానిమల్ కూడా తాగదు. దీనికి ఈ డెడ్ సీ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ నీళ్ళల్లో ఎలాంటి జీవులు ఉండవు అండ్ దీని చుట్టుపక్కల కూడా ఎలాంటి జీవులు ఉండవు. ఈ వాటర్ యానిమల్ కి అసలు హెల్ప్ అవ్వదు. సో యానిమల్ కు హెల్ప్ అవ్వదు కాబట్టి దీనికి డెడ్ సీ అని అంటారు. ఈ డెడ్ సీ లో ఉండే బురద హ్యూమన్స్ కి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది అని అంటారు. ఇక్కడ మట్టి బ్లడ్ కి మంచిదట, స్కిన్ కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ మన శ్వాసకు సంబంధించిన డిజీజ్ లకు, మొటిమలకు, ఇంకా ఇతర వ్యాధులకు ఇక్కడ ఈ మట్టితో మంచి సొల్యూషన్ దొరుకుతుంది. యానిమల్ కి యూజ్ అవ్వట్లేదు కానీ మనుషులకు బాగా యూజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 3. ఈ పప్పి పేరు బూ. దీని పేరు మీద ఫేస్బుక్ లో ఒక పేజ్ ఉంది. ఈ ఫేస్బుక్ పేజ్ కి 15 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇది ఇంత అందంగా అండ్ క్యూట్ గా ఉన్నందున దీనికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ పేజ్ ని 2009లో క్రియేట్ చేశారు. ఈ బూ 2006లో పుట్టింది. దీనికి వరల్డ్ లోనే క్యూటెస్ట్ డాగ్ పేరు కూడా ఉంది. వరల్డ్ లోనే అందమైన కుక్కగా దీనికి పేరు వచ్చింది. దీని పక్కనే ఉన్నది బూ అన్నయ్య. సో వీళ్ళిద్దరు ఫోటోస్ అండ్ వీడియోస్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యేవి. వీటి ఓనర్ ఇరేన్ అనా. ఈ బూ ప్రక్కనే ఉండే ఈ డాగ్ పేరు బడ్డి. ఇది బూ బ్రదర్ అండ్ ఫ్రెండ్ ఆల్సో. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ బడ్డి డాగ్ 2017లో చనిపోయింది. అతని ఫ్రెండ్ బడ్డి చనిపోయిన తర్వాత నుండి బూ మానసికంగా చాలా బాధపడింది. ఎప్పటి నుండో తనతో తోడుగా ఉండే ఫ్రెండ్ లేకపోవడంతో చాలా డల్ గా ఉండిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్న బూకు కొన్నాళ్లకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న బూ
2019లో చనిపోయింది. భూ చనిపోయిందని దాని ఓనర్ భూ యొక్క ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయగానే 14 గంటల్లో 245,000 మంది లైక్ చేశారు అండ్ 38,000 మంది బాధాకరంగా కామెంట్ పెట్టారు. తన క్యూట్నెస్ తో అందంగా ఉండే ఈ భూ చనిపోవడంతో చాలా మంది బాధపడ్డారు. దీనికి వరల్డ్ వైస్ గా అంత ఫ్యాన్స్ ఉండేవారు. మరి ఫ్యాక్ట్ నంబర్ 4, ఫ్రెండ్స్ మనం వరల్డ్ లో చాలా రకాల రోడ్లను చూసాం. వాటిని మనం చూసి వీటిని ఎలా కట్టారు అని షాక్ అవుతూ ఉంటాం. బట్ మీకు మ్యూజికల్ రోడ్ గురించి తెలుసా? సో ఇదే ఆ మ్యూజికల్ రోడ్. దీన్ని ఇలా అప్స్ అండ్ డౌన్ లైన్ లతో మేకింగ్ చేశారు. అంతేకాకుండా చాలా వెరైటీ లో కూడా ఈ రోడ్ ఉంటాయి. వెహికల్ గనక ఈ రోడ్ అప్స్ అండ్ డౌన్స్ లైన్ల మీద నుండి గనక వెళితే ఈ రకమైన మ్యూజిక్ ప్లే అవుతుంది. అండ్ ఇలాంటి ఒకటే మ్యూజిక్ కాకుండా చాలా రకాల మ్యూజిక్ లను ఈ రోడ్ల పైన వేస్తారు. ఇలాంటి మ్యూజికల్ రోడ్ ని ఫస్ట్ టైం డెన్మార్క్ లో మేకింగ్ చేశారు. ఇలాంటి రోడ్ డెన్మార్క్ లోనే కాకుండా హంగరీ, ఇండోనేషియా, జపాన్ ఇలా చాలా కంట్రీలలో ఉన్నాయి. రోడ్లను సరిగ్గా పట్టించుకొని ఈ కాలంలో ఇలాంటి రోడ్ క్రియేట్ చేయడం గుడ్ థాట్. ఫ్యాక్ట్ నంబర్ 5, నార్మల్ గా మనం ఏదైనా చెట్లను చూస్తే అవి ఒకదానికి ఒకటి కలిసిపోతాయి. కానీ మన భూమి మీద కొన్ని జాతుల చెట్లున్నాయి, అవి ఒకదానికి ఇంకోటి కలవవు. ఇవి లైక్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. అసలు ఇవి ఇలా ఎందుకుంటాయో ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. దీన్ని క్రౌన్ షైనర్స్ ఫెనామినా అని అంటారు. ఇవి కొన్ని జాతుల చెట్లలో మాత్రమే కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 6, మన వరల్డ్ లోనే అత్యంత పొడవైన హైవే ఇది. దీని పేరు పాన్ అమెరికా హైవే. దీన్ని కన్స్ట్రక్షన్ ని 1936 లో స్టార్ట్ చేశారు అండ్ వరల్డ్ లోనే లాంగెస్ట్ రోడ్ గా దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. దీన్ని మేకింగ్ చేయడానికి కొన్ని దేశాలు కూడా దీనిలో వర్క్ చేశాయి. ఈ రోడ్ మీద యుఎస్ కు ఎక్కువ రైట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 7, మీరు చాలా వీడియోలలో కొన్ని ఇన్సెక్ట్స్ వాటి బాడీని ఆకులతో కానీ వాటర్ లో కానీ చెట్ల మొదళ్లతో కానీ కప్పేసి ఎనిమి నుండి తనని తాను కాపాడుకోవడం చూసే ఉంటారు. అలాంటిదే ఈ పింక్ అండర్ వింగ్. ఇది ఒక క్యాటోపిల్లర్ అంటే పురుగు. ఇది దానికి అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక స్కల్ లా ఫేస్ పెడుతుంది. దీన్ని చూసిన పెద్ద జీవులు భయపడి దీనిపై అటాక్ చేయవు. ఫైనల్ గా ఇది ఒక బటర్ఫ్లై గా మారిపోతుంది. అమేజింగ్, దేవుడు మంచి ఎబిలిటీ ఇచ్చాడు. ఫ్యాక్ట్ నంబర్ 8, మన వరల్డ్ లోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ఏదో మీకు తెలుసా? దాని పేరు డీప్ స్పాట్. దీని లోతు 150 feet. అంటే ఇమాజిన్ చేయండి, మన ఇల్లు సుమారు 12 feet ఉంటుంది. అలాంటి 13 ఇల్లు లోతు కలిపితే అలా ఉంటుంది ఇది. ఈ స్విమ్మింగ్ పూల్ పోలాండ్ లో ఉంది. నార్మల్ గా ఈత కొట్టే వాళ్ళ కోసం అయితే కాదు, దీని లోతు వరకు వెళ్లాలంటే ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ స్విమ్మింగ్ పూల్ లో ఎక్కువగా స్కూబా డైవర్లు నీళ్ళల్లో ఊపిరి నీళ్లపై ప్రాక్టీస్ చేస్తుంటారు. ఫ్యాక్ట్ నంబర్ 9, మన అందరికి కళ్ళను నలుముకోవడం హాయిగా అనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా కంట్లో దురదగా అనిపించినప్పుడు. ఇలా మన కంటిని రుద్దుకోవడం మన స్ట్రెస్ లెవెల్ తగ్గి కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ మోనార్స్ బటర్ఫ్లై, వీటిని మీరు చూసే ఉంటారు. ఇవి నలుపు నారింజ రంగులో ఉంటాయి. అయితే మెక్సికోలో బయోస్పేర్ రీసెస్ ఫారెస్ట్ లో కొన్ని కోట్ల సీతాకోక చిలుకలు ఒకే చోట చేరి వలస ప్రయాణం చేస్తాయి. వీటిని చూస్తే పెద్ద ఫెనామినా మాదిరిగా కనిపిస్తుంది. అలాగే ఇవి చెట్లని చుట్టూ చేరి అసలు అడవి కనిపించకుండా చేసిస్తాయి. ఇవి చెట్ల మీద కూర్చుంటే చెట్ల ఆకులే కనిపించవు, మొత్తం ఫారెస్ట్ ఆరెంజ్ కలర్ తో నిండిపోతుంది. ఫ్యాక్ట్ నంబర్ 11, ఈ ఫోటోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇది ఒక ఆర్టిఫిషియల్ పెయింటింగ్ అని అనుకుంటున్నారా? కానీ కాదు, ఇది ఒక గ్లాస్. దీన్ని గ్లాస్ తో తయారు చేశారు. దీన్ని తయారు చేసింది సైమన్ బెర్గర్ అనే వ్యక్తి. ఒక గ్లాస్ ని సుత్తె సాయంతో ఇలా స్క్రాచెస్ చేసి దాన్ని ఈ విధంగా తయారు చేశాడు. గ్లాస్ ని సుత్తెతో కొట్టి ఈ విధమైన ఆర్ట్ చేయడం రియల్లీ గ్రేట్. ఏ మాత్రం తన సుత్తె బ్యాలెన్స్ మిస్ అయినా ఈ గ్లాస్ మొత్తం పగిలిపోతుంది. తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో తను ఈ ఆర్ట్ ని తయారు చేశాడు. తను తయారు చేసే ఆర్ట్స్ ని తన రూమ్ ఇంకా కిటికీలలో డెకరేట్ చేసుకుంటాడు. ఫ్యాక్ట్ నంబర్ 12, ఫ్రెండ్స్ చాలా మందికి బ్రెయిన్ డిజార్డర్స్ ఉంటుంది కదా, అంటే ఎగ్జాంపుల్ అపరిచితుల్లాగా అండ్ భలే భలే మోగాడి మూవీలో ఇలా చాలా రకాల డిజార్డర్స్ తో చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ డిజార్డర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే డిజార్డర్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. దాని పేరు బోన్ ఫ్రేఫీ. సో ఈ డిజార్డర్ లో ఉన్న వ్యక్తులు తమని తామే మర్చిపోయి వింతగా బిహేవ్ చేస్తుంటారు. కొంతమంది అయితే ఆవులాగా బిహేవ్ చేస్తుంటారు. సేమ్ ఆవు ఎలా అయితే గడ్డి తింటుందో అలా వీళ్ళు కూడా గడ్డి తింటూ ఉంటారు. సో ఇలా చాలా మంది ఈ బ్రౌన్ థోఫీ డిజార్డర్ తో బాధపడుతున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 13,
ఫ్రెండ్స్ కోకిల తన గూడుని ఎందుకు కట్టుకోదో మీకు తెలుసా ఎందుకంటే కోకిల తన లైఫ్ ని ఎంటర్టైన్మెంట్ అండ్ జాయ్ఫుల్ గా గడిపేస్తుంది ఇలా గడిపే ప్రక్రియలో తనకు గూడు కట్టుకోవడానికి టైమే ఉండదు తను గుడ్లు పెట్టాల్సిన టైం వస్తే తనలాగే ఉండే కాకి గూడుని సెలెక్ట్ చేసుకుంటుంది గుడ్లు పెట్టేటప్పుడు కాకి గూడులో వెళ్లి తన రెక్కల్ని ఇలా అడ్డంగా పెట్టి గుడ్లను పెడుతుంది ఇలా ఎందుకు చేస్తుందంటే వేరే ఏ పక్షి కూడా తన గుడ్లు పెట్టేటప్పుడు చూడకూడదని అలా గుడ్లు పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది కాకి తన గూడులోకి వచ్చి చూస్తే డిఫరెంట్ గుడ్లు ఉంటాయి కానీ కాకికి ఆ గుడ్లకి తన గుడ్లకి పెద్ద తేడా ఏమీ తెలియదు సో అవి పొదిగేస్తుంది సో కోకిల కేవలం కాకి గూడునే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కానీ యూరోపియన్ కోకిలలు 11 డిఫరెంట్ పక్షుల గూళ్ళలో గుడ్లను పెడతాయి ఈ విషయం సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయ్యింది ఫ్యాక్ట్ నంబర్ 14 ఫ్రెండ్స్ మన చుట్టూ తేనెటీగలు తిరుగుతుంటే మనం భయపడి అక్కడి నుండి పారిపోతాం ఒకవేళ అవి మనల్ని కుట్టినా కూడా మనం ఒక పిన్ సాయంతో వాటి మలాన్ని తీసిస్తాం కానీ ఆసియా హార్నెస్ట్ అనే ఒక తేనెటీగ చాలా డేంజర్ ఇవి మనుషులను కుట్టి చంపేయగలవు ఇవి ఒక్కసారి చైనాలో కొందరి మీద అటాక్ చేశాయి ఆ ప్రమాదంలో 42 మంది చనిపోయారు అండ్ 16 మందికి తీవ్రమైన గాయాలయ్యి హాస్పిటల్ బారిన పడ్డారు ఈ జాయింట్ హార్నెస్ట్ మామూలు తేనెటీగల కంటే కొంచెం సైజ్ లో పెద్దవిగా ఉంటాయి ఇవి నేచర్ లో ఉండే చిన్న చిన్న తేనెటీగల్ని చంపి తినేస్తూ ఉంటాయి అండ్ ఒకవేళ వీటికి ఫుడ్ దొరకని టైంలో ఇవి ఎలకల్ని పిల్లుల మీద ఇంకా కుక్కల మీద కూడా అటాక్ చేసి వాటిని చంపి తినేస్తూ ఉంటాయి సో ఇవి మనల్ని కుడితే ఎందుకు చనిపోతామని మీకు డౌట్ రావచ్చు ఇవి గనక కుడితే వీటి విష ప్రభావం మన కిడ్నీల మీద పడుతుంది దాని వల్ల మన కిడ్నీలు ఫెయిల్ అయ్యి మనం చనిపోతాం అందుకే వీటిని డెత్ హార్నెస్ట్ మోడర్ హార్నెస్ట్ అని కూడా అంటారు ఒకవేళ ఇవి మీకు కనబడితే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోండి ఫ్యాక్ట్ నంబర్ 15 ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఆక్సిజన్ అంటే తెలిసి ఉంటుంది ఈ మధ్య కాలంలో ఆక్సిజన్ లేక చాలా మంది హాస్పిటల్లో చనిపోతున్నారు నేచురల్ ఆక్సిజన్ కి హాస్పిటల్లో దొరికే ఆక్సిజన్ కి తేడా ఏంటో మీకు తెలుసా నేచర్ లో ఉండే ఆక్సిజన్ లో 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది మిగతాదంతా డస్ట్ అండ్ అదర్ పార్టికల్స్ ఇంకా గ్యాసెస్ ఉంటాయి సో ఈ ఆక్సిజన్ గనక మనం పేషెంట్ కి అందిస్తే తన బ్రెయిన్ కి కావాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందక ఆ పేషెంట్ చనిపోతాడు అందుకే హాస్పిటల్లో కావాల్సిన ఆక్సిజన్ స్పెషల్ గా తయారు చేస్తారు ఈ ఆక్సిజన్ 98% ప్యూర్ ఆక్సిజన్ ఇంకా 2% వేరే కెమికల్స్ ఉంటాయి ఈ ఆక్సిజన్ గనక పేషెంట్ కి అందిస్తే తన బ్రెయిన్ కావాల్సిన ఆక్సిజన్ ని కరెక్ట్ గా సప్లై చేస్తుంది ఆ పేషెంట్ ఈజీగా శ్వాస పీల్చుకోగలుగుతాడు మరి మీరు అనుకోవచ్చు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అంటే ఏంటి ఈ ఆక్సిజన్ లో 98% కంటే తక్కువ ఆక్సిజన్ ఉంటుంది 29 కంటే ఎక్కువ ఉంటుంది ఈ ఆక్సిజన్ ఇతర ప్రాసెస్ కోసం యూజ్ చేస్తారు సో ఈ ఆక్సిజన్ మనం పేషెంట్ కి అందించలేం ఎందుకంటే వీటిలో తక్కువ కంటెంట్ ఆక్సిజన్ ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ 16 ఈ ఫ్యాక్ట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది చైనాకి చెందిన లియాన్ యాయ్ అనే అబ్బాయి బ్రెయిన్ లో 11 ఏళ్లకే క్యాన్సర్ అయ్యింది ఈ ఫోటోలో చూడండి ఇక్కడ డాక్టర్స్ ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఎలా రెస్పెక్ట్ ఇచ్చి శిరస్సు వంచారు ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా తనకి బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసిపోయింది హాస్పిటల్లో వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు అమ్మ నేను ఎలాగో బతకను కానీ నా బాడీలో ఇతర పార్ట్స్ బాగానే పనిచేస్తున్నాయి నేను చనిపోయాక నా బాడీ ఆర్గన్ వేస్ట్ అవ్వకూడదు అవి వేరే పిల్లలకి హెల్ప్ చేయాలి సో నేను చనిపోయాక నా ఆర్గాన్స్ ని డొనేట్ చేసేయండి అని చెప్పి వేడుకున్నాడు గ్రేట్ కదా ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఈ అబ్బాయి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికంటే ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి వాటిని కూడా విజిట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్స్ మీ మిస్టర్ రాజా సైనింగ్ ఆఫ్ బై బై